వెల్కమ్ టు వీటి న్యూస్ లక్ష్యం సమాజహితం నేను జాన్సి బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కొనసాగుతున్న హెచ్సిజి సైక్లింగ్ యాత్ర ఢిల్లీ చేరుకున్న రైడర్ చిలకలపూడి పాఠశాలను సందర్శించిన కలెక్టర్ మధ్యాహ్న భోజనం తనిఖీ ఏవోపీలో ఒడిశా ఆకర్షణ మంత్రం ఏపీలో తమ ప్రాంతాన్ని కలపాలని తీర్మానించిన బీహార్ విశాఖ ఓల్డ్ డైరీ ఫారం బార్ వద్ద హత్యాయత్నం కాపాడిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు ఇక వివరాలకు వెళ్తే హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ ప్రారంభించిన 3700 కిలోమీటర్ల యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది ఈ బృందం నిన్న దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంది చలిని ఎండని మంచిని లెక్క చేయకుండా సైక్లిస్టులు ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు 7 రోజుల క్రితం ఈ యాత్ర కాశ్మీర్లో మొదలైంది శ్రీనగర్ నుంచి బయలుదేరిన ఈ బృందం 12 రోజుల తర్వాత కన్యాకుమారి చేరుకుంది గ్రీన్ ఇండియా హెల్తీ ఇండియాయే తమ యాత్ర సందేశమని నిర్వాహకుడు రవీందర్ చెప్పారు Reached Delhi now, and we are with the Turbinator team here. Can you see them? Thanks a lot for receiving us. And you are the second team, you know, in our journey to receive us. Yesterday, Ambala cyclists have received us, and today you have received us. And tomorrow we are going to meet Delhi cyclists. Okay. Yeah. So yeah, today's ride was awesome. 200 kilometer ride, more than 200 kilometer ride, and we wanted to dedicate this ride to the person. Amrita Ranjan, who lost her life yesterday doing that 2,000 kilometers. So we wanted to dedicate this HCG's K2K 200 kilometer ride to Delhi from Ambala to her, and at the same time, we also wanted to maintain 1 minute of silence. Can we please? జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం పథకంలో మెను తప్పనిసరిగా పాటించాలని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఏ మాధవీలత సూచించారు మచిలీపట్నం చిలకలపూడి శ్రీ పాండురంగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీ చేపట్టారు విద్యార్థులతో ఆమె నేరుగా మాట్లాడి మధ్యాహ్న భోజన నిర్వహణ తీరుపై ఆరా తీశారు అనంతరం భోజనాన్ని స్టాక్ రూమ్ ని పరిశీలించారు మెను సక్రమంగా అమలు చేయాలని నాణ్యమైన భోజనం అందించాలని ఏజెన్సీ కార్మికులకు ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా సూచించారు కార్యక్రమంలో మచిలీపట్నం ఆర్డీఓ ఎస్ఎన్కే కాజావలి మచిలీపట్నం తహసీల్దార్ సునీల్ బాబు ఎంఈఓ ప్రసాద్ తత్తర్లు పాల్గొన్నారు ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లోని కొటియా గ్రామాలలో అక్కడి ప్రభుత్వం ఆకర్షణ మంత్రం జపిస్తోంది కోటియా వాసులు ఏపీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన నేపథ్యంలో ఒడిశా కూడా అదే తరహాలో అడుగులు వేస్తోంది తాము ఏపీలోనే ఉంటామని ఇప్పటికే కోటియా వాసులు ఒక తీర్మానం చేసి అధికారులకు అందజేశారు ఈ నేపథ్యంలో ఒడిశా కూడా ఏపీకి పోటీగా పథకాలను కోటియా ప్రజలకు అందజేసేందుకు సిద్ధమైంది అందులో భాగంగా ఇంటింటికి రేషన్ అందించే కార్యక్రమాన్ని చేపట్టి కోటియాలో రేషన్ అందజేసింది అంతేకాకుండా మరికొన్ని పథకాలను ప్రత్యేకంగా కోటియా గ్రామాల వారికి అందించనుంది और बात करना
విశాఖపట్నం ఓల్డ్ డైరీ ఫారం బార్ వద్ద ప్రసాద్ అనే యువకుడిపై హత్యాయత్నం జరిగింది. ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం నేపథ్యంలో నిమ్మ ప్రసాద్ అనే వ్యక్తి ప్రసాద్పై కత్తితో దాడి చేశాడు. దీన్ని గమనించిన ఇరుగు పొరుగు వారు అతనిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. కేసు విచారణలో ఉంది. బాబు ఫోటోలు తీయకూడదు ఇంక ఇక్కడ కేసు పెట్టేసి రండి. ఆ తర్వాత ఎమ్మెల్సీ త్వరగా వెళ్ళాలి. ఏమేం చెప్పండి, పైన తాగాడు తాగితే ఏమి కిందకు వచ్చాడు. ఇది పాస్ చేసుకుంటే అనగత మీకు పోటీస్తే కార్లు నేర్చి వేరే కుర్రలు వచ్చి లేదు. ఎవరు పోటీస్తారు? వాళ్ళు ప్రసాదం కుర్రలు. ఎక్కడ ఎక్కడైంది ఘటన? అది ఇది డైరీ ఫామ్ దగ్గర. డైరీ ఫామ్ పొడిసిన ఆయన ఎక్కడ? అతను ఆడిది ఆ టీఎస్ పని. టీఎస్ ఫామ్ ఆర్లో ఏదో అంటున్నారు. ఆర్లో డైరీ ఫామ్ ఆర్లో. ఓకే, ఎన్ని గంటలకు అయింది ఘటన? గంటన్నర. మీరేం చేస్తుంటారు? పాలిస్ వర్క్. గంటన్నర క్రితం మీరు టాయిలెట్కి వెళ్తుంటే నుంచి పొడిస్తారు. ముందు ఆయనకి మీకు ఏమైనా ఉందా? మామూలుగానే దేనికి పొడిచారో కూడా తెలీదు మీకు. విశాఖలోని ఇందిరా కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు దాటికి ఓ భవనం కుప్పకూలింది. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం బాధితులని కేజీహెచ్కు తరలించారు. గాయపడిన వారిని అక్కిరాపు నారాయమ్మ, బుర్రా నవీన్ గా గుర్తించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తర్వాత నేను చెప్తాను. ఏదో నీ పేరు తెలిసిన నీ పక్కన మాకు వెళ్ళ కదా. ఈరోజు సుమారు ఉదయాన్నే 4:30-5 గంటల మధ్యలో మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇలాగ ఇందిరా కాలనీ సమ్ ఏరియాలో ఇలాగ అక్కవరపు నారాయణమ్మ వాళ్ళ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిందని చెప్పి వచ్చి చూడగానే ఇక్కడ గ్యాస్ సిలిండర్ ఉదయాన్నే ఆమె టీ పెడదామని గ్యాస్ సిలిండర్ ఆన్ చేయగానే బ్లాస్ట్ అయిందంట. అప్పుడే వాళ్ళ హస్బెండ్ వాటర్ పడదామని బయటకు రావడం జరిగింది. ఆమెకి సుమారుగా 50-60% బర్న్స్ ఇంజ్యూరీస్ అయ్యాయి. ఆమెను వెంటనే కేజీహెచ్ హాస్పిటల్ పంపించడం జరిగింది. అలాగే ఆ పక్కనే ఉన్నటువంటి బుర్రా నవీన్ కుమార్ అని 22 ఇయర్స్, ఆయనకి కూడా ఈ బ్లాస్ట్ అవడం వల్ల ఆ పైన స్లాబ్ అవన్నీ పడిపోయింది. ఇల్లు అంతా నేలమట్టం అయిపోయింది. ఆయనకు కూడా కాలుకి నడుంకి దెబ్బలు తగిలి ఆయన కూడా కేజీ పంపించడం జరిగింది. ప్రస్తుతానికి కేజీలో ట్రీట్మెంట్ అవుతున్నారు. పూర్తి వివరాలు మా క్లూస్ టీమ్ని వాళ్ళందరినీ పిలిపించడం జరిగింది. క్లూస్ టీమ్ అంతా కూడా ఇప్పుడు అన్నీ కూడా ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేస్తున్నారు. తదుపరి దర్యాప్తులో మచిలీపట్నం మండలం తపసిపుడి గ్రామ సచివాలయంలో ఆకస్మిక తనిఖీ చేస్తున్న జాయింట్ కలెక్టర్ డాక్టర్ మాధవీలత, ఆర్డీఓ కాజావలి, ఎంఆర్ఓ సునీల్ బాబు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. నగర పంచాయతీ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి మంచి ఊపునిచ్చాయి. నెల్లూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జై జగనన్న, జై అనిలన్న అంటూ వైసీపీ కార్యకర్తలు నినాదించారు. దీంతో ఆ పరిసర ప్రాంతాలు మారిమోగిపోయాయి.
నిరసనసేగా అమరావతిలోని శాసనసభను తాకింది. ఎయిడెడ్ విద్యాసంస్థల రద్దు జీవోలను వెనక్కి తీసుకోవాలంటూ టీఎన్ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు నినాదించారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకొని అసెంబ్లీ వరకు వచ్చారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావం తిరుపతి నగరంపై చూపుతోంది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం నగరంలో పడుతోంది. గొల్లవానికుంట, మధురానగర్, లక్ష్మీపురం సర్కిల్లో నీట మునిగాయి. సుమారు 50కి పైగా ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరపాలక సంస్థ అధికారులు స్పందించి లోతట్టు ప్రాంతాలలోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే వరకు ప్రయత్నం చేస్తున్నారు. నగరంలోని చలి తీవ్రత ఎక్కువగా ఉంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఇదురు గాలుల ప్రభావం కనిపిస్తోంది. మరో 2 రోజుల పాటు వర్షం పడుతుందని వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో తిరుపతి వాసులు ఆందోళనకు గురవుతున్నారు. నల్గొండలోని వైద్య కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. మెడికల్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. పక్క భవనంతో పాటు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. దాదా కేసియా దాదా
గూడూరు డివిజన్లో గురువారం కుండపోత వర్షం కురిసింది. ఈ నెల ఆరంభం నుంచి ఈ డివిజన్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాబోయే 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. పట్టణం సరిహద్దు మీదుగా సాగిపోయే పంపలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలన్నీ నిషేధించారు. వర్షాలు మితిమీరిపోవడంతో ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇందిరా పార్క్ వద్ద సీఎం కేసీఆర్ దీక్షకు టీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు తన వంతు సహకారం అందించారు. యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల నుంచి విద్యార్థులతో బైకులపై ఇందిరా పార్క్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులను కించపరిచే విధంగా నల్ల చట్టాలను తెచ్చిందంటూ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ఏ రోజు రైతులకు అండగా ఉండడం లేదన్నారు. రాష్ట్రంలో వరిధాన్యం కొరకపోతే ఉద్యమిస్తామంటూ హెచ్చరించారు. అందరూ నాకు తొమ్మిది
మీరు క్లియర్గా చెప్పినాకనే మీరు రైతుల కాడి పోవాలని లేని పక్షంలో మేము విద్యార్థులం కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా నేను అడ్డుకొని తీర్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బండి సంజయ్ని అడ్డుకొని ఖచ్చితంగా తీర్తాం. జై తెలంగాణ. బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కొనసాగుతున్న హెచ్సిజి సైక్లింగ్ యాత్ర ఢిల్లీ చేరుకున్న రైడర్లు. చిలకలపూడి పాఠశాలను సందర్శించిన కలెక్టర్ మధ్యాహ్న భోజనం తనిఖీ. ఏఓబిలో ఒడిశా ఆకర్షణ మంత్రం, ఏపీలో తమ ప్రాంతాన్ని కలపాలని తీర్మానించడమే కారణం. విశాఖ ఓల్డ్ డైరీ ఫారం బార్ వద్ద హత్యాయత్నం, కాపాడిన స్థానికులు ఆసుపత్రికి తరలి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.